హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మనకి రేషన్ దగ్గర ఇస్తున్నారు కదా గోధుమలు, ఆ గోధుమలతోటి ఒక రెసిపీ చేసి చూపిస్తాను. గోధుమలు ఇంకా పాలతోటి నేనైతే ఇది చేయడానికి మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇది వాష్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ మీద 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇవి వాష్ చేసేసి పెట్టుకున్న ఈ గోధుమల్ని దాంట్లో వేసేసుకోవాలి. అలాగే మనకి పైకి ఆ గోధుమల పొట్టు అనేది ఉంటుంది కదా, పైకి వస్తుంది, అది మనం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము దీన్ని ఏంటంటే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి చేతికి పట్టుకుంటే మనకి మెత్తగా తగలాలి, ఆ విధంగా చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఇంకొక పక్కన స్టవ్ మీద మిల్క్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే గోధుమలు ఒక స్టవ్ మీద బాయిల్ చేస్తున్నాను. అలాగే మిల్క్ కూడా పెట్టుకుని మనము ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే మామూలుగా మనము డైరెక్ట్గా మిల్క్ అనేవి వేసేయకూడదు, అలా వేస్తే విరిగిపోతాయి. అందుకనేసి ముందు కాచి పెట్టుకోవాలి పాలని. తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా బాయిల్ చేసుకున్నాను. నేను వేసిన వాటర్ అన్నీ కూడా అవి అయిపోయినవి. ఇప్పుడు చెక్ చేస్తున్నాను అన్నది ఉడికిందా లేదా అనేసి. చూస్తారు కదా నేను దాన్ని చిదిపితే ఇలా అవ్వింది. మీరు ఈ విధంగా దాన్ని ఉడకపెట్టుకోవాలి, లేదంటే కనుక చాలా పచ్చిగా ఉంటాయి. మనము మార్కెట్లో కొనుక్కున్నవి అయితే పాలిష్ చేసినవి ఉంటాయి కాబట్టి అవి తొందరగా ఉడికిపోతాయి. ఇవైతే కొంచెం టైం పడతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనము దీంట్లో నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ గ్లాస్ వాటర్ వేసి మామూలు కూల్ వాటర్ ఇవి వేసిన తర్వాత ఆ వాటర్ అంతటిని కూడా మనము తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి గ్యాస్ మీద పెట్టుకుని మనము ఇందాక కాచి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు అనేవి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనము ఒక 5 మినిట్స్ పాటు ఈ రెండింటిని కూడా మనము బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకుని మనము కలుపుకొని అలాగే బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ వాడని వాళ్ళు అయితే కనుక, షుగర్ పేషెంట్స్ అయితే కనుక దీనికి షుగర్కి బదులు మనము హనీ వేసుకోవచ్చు. దీంట్లో హనీ వేసుకొని కలుపుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకుని కలుపుకున్న తర్వాత మనము 5 మినిట్స్ పాటు దీన్ని పొంగించుకోవాలి, బాయిల్ అవనివ్వాలి. తర్వాత ఏంటంటే ఈ పాలు కూడా మనకు మంచిదే. తర్వాత ఈ గోధుమలు అనేవి కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి మంచిదే. తర్వాత దీంట్లో నేను 2 లాలిక్కాయలు వేసుకుంటున్నాను చిదుపుకొని. లాలిక్కాయలు ఎందుకంటే మనకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అవి వేసుకుంటే. ఇవి అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా మనము గోధుమలతో ఒక మంచి రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. రేషన్ దగ్గర ఇచ్చిన గోధుమలతోటి ఇవి పాడు చేయకుండా ఇలా చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.